మునుగోడు ఉప ఎన్నికల్లో లీడర్లు ఇష్టానుసారంగా అమ్ముడుపోతున్నటువంటి పరిస్థితి గంట గంటకు పార్టీలు మారుతున్నారు గంట గంటకు బెరసారాలు మారుతున్నాయి అయితే ఊర్లలో అభివృద్ధి ఎట్లా ఉంది ప్రస్తుతం మనం ఒక విలేజ్ లో ఉన్నాం ఆ విలేజ్ కి సంబంధించి కొంతమంది అంటే గ్రామ యువకులు ఉన్నారు సో వాళ్ళని అడుగుదాం వాళ్ళ అంటే జైకేసారం విలేజ్ లో ఎట్లా ఉంది అభివృద్ధి ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇటీవలే ఆయనే టిఆర్ఎస్ లో చేరిరట సో వాళ్ళ మనోగతం ఏంది అనేది వాళ్ళ మాటలను విందాం అన్న చెప్పండి ఎట్లా మీ ఊరు గ్రామావృద్ధి ఎట్లా ఉంది జైకేసారం గ్రామంలో అయితే రోడ్లు లేవండి మెయిన్ ముఖ్యంగా రోడ్లు వచ్చేసి ఒక సీసీ రోడ్డు కూడా లేదు ఫస్ట్ నుంచి అది అతుకులు అతుకులు గుంతలు గుంతలు ఉంది మీరు వస్తుంటే చూసి ఉండొచ్చు అదొకటి ప్రాబ్లం మళ్ళీ పోతే డ్రైనేజీలు లేవు స్ట్రీట్ లైట్లు కూడా సరిగా లేవు ఏ ఒక్క అభివృద్ధి సరిగా లేదు ఊళ్ళో వాళ్ళు టీఆర్ఎస్ వాటి వాళ్ళు కూడా తిరిగిరు నిన్న మొన్న ప్రచారానికి వాళ్ళే నడవలేక వీధిలో ఇదేం రోడ్లు రా బాబు అని అనుకుంటారు అది సార్ పరిస్థితి ఈ ఊర్లో గెలిచిన సర్పంచ్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ టీఆర్ఎస్లోకి పోయిందట ఎంత తీసుకుని ఉంటాడు ఇక ఎంత అంటే ప్యాకేజీ 20 లక్షలు అంటారు 30 లక్షలు అంటారు కరెక్ట్ అయితే తెలియదు సార్ కానీ మా కాంగ్రెస్ నుంచి యువకులమే సార్ 100% యువకులమే మా మెజార్టీ తోటి గెలిపించడం అతన్ని అతనికి అనుభవం కూడా లేదు రాజకీయంగా మా యూత్ అంతా కాంగ్రెస్ తరపు నుంచి గెలిపించాం ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ వాళ్ళు మాకు తీరని ద్రోహం చేశారు అసలు కాంగ్రెస్ అంటేనే జైకేసారం అట్లా ఉండే ఈరోజు వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయారు సార్ అది పరిస్థితి అన్న ఎట్లా మీరు చెప్పండి ఎట్లా ఉంది ఊళ్ళో అంటే డెవలపింగ్ కానీ సర్పంచ్ కూడా పార్టీ మారిండట రోడ్లన్నీ బురదమయం ఉందని చెప్తున్నారు ఇప్పుడు ఈ మునుగోడు ఉప ఎన్నిక బై ఎలక్షన్ అనేది ఇక్కడ బై ఎలక్షన్ జరిగిన అభివృద్ధి జరిగింది మరి మా మునుగోడు ఎందుకు ఈ విధంగా దీన పరిస్థితులు ఉందో మాకు అర్థం కావట్లేదు గతంలో స్థానికంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే గారు విలేజ్లను ఎప్పుడు కూడా విజిట్ చేయలేదు ఆయన ఏమైనా పట్టణాలలో ఉండే వచ్చే ఆర్థిక లాభాలను మాత్రమే చూసుకుంటూ తప్ప గ్రామాలను పట్టించుకొని ఏమైనా ఉంటే సీసీ రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ రేషన్స్ కార్డు ఇప్పించడం కానీ పెన్షన్స్ ఇప్పించుకోవడంలో కానీ దాంట్లో ఎలాంటిది అభివృద్ధి చేయకుండా కేవలం మేజర్గా పట్టణాలను చూసుకొని అక్కడ ఇండస్ట్రియలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ చూసుకొని అక్కడ ఏమైతే ఆయన తనకి లాభం వస్తుందో చూసి అలాంటి వాటిలోనే ఫోకస్ చేసిండు తప్ప ఏం అభివృద్ధి చేయలేదు దానికోసమే నెక్స్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు ఓడిపోవాల్సిన కారణం వచ్చింది ఈరోజు బై ఎలక్షన్ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు రరాజగోపాల్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిచిన తర్వాత కూడా ఏ గ్రామాలకు కూడా ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు ఏ గ్రామానికి రూపాయి ఫండ్ కూడా ఇవ్వలేదు ఏ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు గెలిచిన 3.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఊర్లల్లా అది చేస్తాం ఇది చేస్తామని అంటుండు కానీ ఆయనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ డీజిల్ రేట్లు కానీ మధ్యతరగతి వ్యవస్థని మొత్తం నాశనం చేస్తుంది మధ్యతరగతి కుటుంబాలని ఆగం చేస్తుంది ఈడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పేదోన్ని పేదోనిగానే ఉంచుంది ధనికుణ్ణి ధనికునిగా చేస్తుంది ఇప్పుడు రైతు బంధు వ్యవస్థ ఉంది అదొక చిన్నకారు రైతు వ్యవస్థకైతే బాగుంటుంది ధనవంతుణ్ణి ఇప్పుడు మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు అలాంటి వాళ్ళకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి అలాంటి వాళ్ళకు రైతు బంధు ఇచ్చి ఇంకా అంతని ధనికుని చేస్తుంది పేదోడు మాత్రం గజం భూమి లేనోడు ఉండు ఇల్లు కట్టుకోనికి ఇల్లు 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీలు ఇచ్చిండు ఇయ్యలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇయ్యలేదు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు ఏమీ చేయలేదు ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ఈరోజు జనాలలోకి వచ్చి ఓట్లు అడుగుతుండు ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిగా ఉండు అతనికి బతుకమ్మలు బోనమ్మలు అనే వ్యవస్థ కూడా అర్థం కావట్లేదు నోరు జారే పరిస్థితి ఉంది ముసలోడు అయ్యిండు ఆయన మతిస్థిమితం పోయింది ఎందుకు పెట్టిరో అతన్ని అర్థమైతే లేదు కానీ అత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓడిపోయే పరిస్థితి ఉంది ఇక రాజగోపాల్ రెడ్డికి అయితే అనవసరంగా బీజేపీలకు పోయిండు కాంగ్రెస్లో ఉన్నప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక స్వేచ్ఛా పార్టీ అందరికీ సమానంగా మాట్లాడే హక్కు ఉన్న పార్టీ అలాంటి పార్టీలనే ఉండలేకపోయిండు బీజేపీ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక
క్రమశిక్షణగా ఉండే పార్టీ అలాంటి పార్టీలకు పోయి ఈయన నిలకడలేని మనిషి అలా ఒక ఆరు నెలలు కూడా ఉండడు. కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తి మీ పార్టీకి వచ్చితే నష్టం కానీ లాభం ఉండదు. ఆయన వెంట తిరగకండి. మిమ్మల్ని ఎన్నో నట్టేట ముంచి మధ్యలోనే వెళ్ళిపోతాడు. మీకు గతంలో 17,000 ఓట్లు వచ్చినాయి కానీ కనీసం ఇప్పుడు ఆ డిపాజిట్ కూడా రాదు. కాకపోతే ఇక్కడ పాల్వే గోవర్ధన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఎంపీగా చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయి కాబట్టి పాల్వే శ్రీవంత్ రెడ్డి గారికి అదే గెలుపుకు నాందిగా ఉంటుంది. పాల్వే శ్రీవంత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ఏనా ఎట్లా 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 ఉంది మేడం, ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి అంటే డెవలపింగ్ కానీ కాంగ్రెస్ ఇక్కడ సర్పంచ్ కూడా పార్టీ మారిందంటారు. సర్పంచ్ పార్టీ మారడం, కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి పోవడం చాలా బాధగా ఉంది మాకు. మేము కాంగ్రెస్ నుంచి చాలా మెజార్టీతోని గెలిపించుకున్నాము. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మెజార్టీతోని గెలిపించుకున్నాము. గేసారం గ్రామంలో కాంగ్రెస్ ఎక్కువ ఉంది. అయినా వాళ్ళు పార్టీ మారడం అంటే డబ్బుల కోసం పోయారు అంతే. వాళ్ళు పనులు చేసింది కూడా ఎక్కువ ఏం లేదు. ఇక్కడ ఎక్కువ బీజేపీ ఏం లేదు, తక్కువే ఉంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ లోనే ఉంటది. కాకపోతే కాంగ్రెసే, మేమైతే కాంగ్రెస్ నే మద్దతు చేస్తాం. నువ్వు చెప్పాను ఎట్లా ఎట్లా ఉంది ఊళ్ళో డెవలప్మెంట్? టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటది, తగ్గపోరు అంతే, ఏముండదు. బీజేపీ లేదు, బీజేపీ ఏడుంది, బీజేపీ ఏడుంది. 12,000 ఓట్లు వచ్చినాయి ఆడ, బీజేపీ ఏడుంది ఆడ. ఎట్లా మందు ఉన్ను డబ్బులు బాగా ఇస్తారా, మందు పోతారా బాగా? మందు లేదు, ఏది లేదు. మాకు ఎవరు ఏమి ఇవ్వలే. నీకు కాదు, ఊళ్ళో ఎట్లా పోతారా? ఊళ్ళో కూడా ఎవరికి ఏమి ఇవ్వలే. ఇస్తే ఇచ్చేటోళ్ళు ఇస్తున్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటున్నారు. అంత ఏం లేదు ఆడ, చేసింది ఏం లేదు. చెప్పండి, రాజగోపాల్ రెడ్డి గెలిచి రాజగోపాల్ రెడ్డి గెలిచి ఏం చేసింది ఇక్కడ? ఏం లేదు. ఆయన వీకింది ఏం లేదు ఇక్కడ, ఆయన చేసింది ఏం లేదు ఇక్కడ. సరే 3 సంవత్సరాలన్నర చేసిండు ఆయన, చేసింది అయితే ఏం లేదు. ఆడ గెలిచి గెలిచిన ఆయనని గెలిపించినాము మెజార్టీతోని కాంగ్రెస్ తరపు నుంచి. ఆయన గెలిచిన తర్వాత జేకేసారం గ్రామం వచ్చింది ఎప్పుడూ లేదు. 14 ఏళ్ళ పిల్లలకే బీర్లు మందు పోస్తున్నారు, తాగుబోతులు తీస్తున్నారు. అది ఒకటి వ్యసనంగా మారింది, డబ్బులు ఇచ్చి వాళ్ళని చెడగొట్టడం. అది గెలుపు కోసం చేస్తున్నాడు ఆయన, పార్టీ మారి కానీ అంత లేదు. ఏమన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకు పొరగాళ్ళకు మందు పోతారట మాత్రం చాలా ఇబ్బంది, అది ఇబ్బందికరమే. అది అది చదువుకునేటోళ్ళకు అది అవసరం. అది ఇప్పుడు అది అది చేయడం డబ్బుల కోసం, డబ్బులు ఉన్నాయని ఏదో చేస్తున్నాయని అది తప్పు లెక్క. అది అది చేయడం సరైన పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. అది కానీ సరే చేసేటి కొన్ని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ఏ చేసింది. అది బీజేపీ మాత్రం ఏం చేయలే. బీజేపీ మాత్రం రాదు, డిపాజిట్ కూడా రాదు. అంతే. ఏమన్నా ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి అంటే డెవలప్ ఎట్లా ఉంది? మీ సర్పంచ్ ఎంపీటీసీ కూడా అమ్ముడుపోయారట. సర్పంచ్ ఎంపీటీసీ మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండ్రు. గెలిచినాక ఎంపీటీసీ సర్పంచ్ గెలిచినాక ఈ ఎంపీటీసీకి ఒక కారు అన్నారు, ఇన్నోవా కారు అన్నారు. ఈ సర్పంచ్ కానీ 33 లక్షలకు అమ్ముడుపోయాడు. ఆడు ఊళ్ళో తిరిగే గాడిదలనే అక్కడ మేస్తున్నాయి. మేస్తుంటే మేము ఈ సన్నాసులను తీసుకొచ్చి ఎందుకురా మేస్తుర్రు అని కాంగ్రెస్ జెండాలో తీసుకొచ్చి గెలిపించినాం. ఈ గాడిదలని, ఈ సన్నాసులని 33 లక్షలకు అమ్ముడుపోయినారు. ఒక్కపారి ఇప్పుడు జనాలు కూడా తిరుగుతలేరు. వచ్చిన కూడా చెప్పులతో వచ్చే ఆలోచన ఉంది ఆడోళ్ళకు. అలా అందుకనే ఇంటికానే చెదర కప్పుకొని వంతుర్రు. రాజగోపాల్ అనే వ్యక్తి కూడా నేను గెలిస్తే మేము మంచిగా కొండేటర్ లెక్కున్నాం, సర్పంచి ఎంపీటీస్ అందరం మేము కొండేటర్ లెక్క, గంగేటర్ లెక్కున్నాం. బార్ మేజర్తో గెలిపిస్తే మేము కేసీఆర్ అని అర్థం లెక్క చేస్తున్నాడు. ఎక్కడ అర్థము? అర్థమైన ముఖం వేసుకుంటే కనవాలి. అందుకనే అడుగు అడుగున బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంతా ఊరు మొత్తానికి అయితే అడుగుతున్నారు. ఇప్పుడు వస్తారంట ఆయన, లెస్ ఇలా వచ్చింది, తుమ్మయ్య వస్తారంట, వచ్చి లెస్స గ్యాస్ సిలిండరు ఎక్కడ పోయింది, పప్పు ధాన్యం పోయింది, నా దేవుడు అన్నా, నా దేవుడు అన్న, ఏడు దేవుడు అయినా నేను మోడీ, ఈ దేవుడా ఎవరికి ఇచ్చినావు నువ్వు? ఎక్కడ దేవుడి? ఇప్పుడు రా నీ సంగతి ఏమో చూస్తాం. ఇప్పుడు ఓటాడు ఇంటికి. అందుకనే ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మునుగోరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. లేడీస్ ఖచ్చితంగా ఎగిరేస్తాం, ఎగురుతుంది. ఈయనకి ఒక వార్డ్ నెంబర్ అన్న ఓట్లు కూడా రావు. ఊరికో ఎమ్మెల్యే పెట్టిండు, మందు పోస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా అదే స్థాయిలో ఖర్చు పెడుతున్నాడు. మరి వాళ్ళని తట్టుకుంటారా? మందు పోయని అని ఉన్న అని సుశీలమ్మ ఫౌండేషన్ అని రూంగుడి అని తీసుకొని పక్క ఇక్కడ శ్రీవంత్ మేడానికి ఆడబిడ్డకేస్తానంటారు.
అది పరిస్థితి. ఎంగారెడ్డికి ఇళ్లకు రాజకీయ సన్నాసి ఉచ్చుకున్నట్టు ఇంకా వచ్చేది లేదు అయిపోయింది సుమా ఇంట్లో వండుకోవాల్సిందే నువ్వు ఇక్కడ లేడలేదు నువ్వు రాజకీయం అని అనుదిగా నువ్వు కోన కాడటికే అయిపోయింది అంతేగా రోలపం తిరిగేది ఎంతనో అది అంతా అవుతుంది వద్దుగా నీ రాజకీయ సన్నాసి విసుకోవాల్సిందే నువ్వు సవరం మూసుకొని గ్యాస్ సిలిండర్ అని తాళం పెట్టుకుని ఇంట్లో వండవలసిందే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్మును కోటే అని మాట్లాడుతున్నాడు. అందుకని సన్నాసి మొత్తం అయిపోయింది ఇలా పని రాజకీయం వద్దుగా అనొద్దిగా వీళ్ళు ఏమైనా కాంటాక్ట్ ఇవేగా రాజకీయ సన్నాసి తీసుకోవాల్సిందే వీళ్ళు ఇది పరిస్థితి. సో ఇది ప్రధానంగా చూసుకోవచ్చు అన్న మీ ఊరేనా? ఏంది మరి మీ సర్పంచ్ మీ ఎంపీడీసీ అమ్ముడుపోయారట ఎంత అమ్ముడుపోయారు? వాళ్ళు గతంలో మేమందరం ఇంటింటికి తిరిగి సర్పంచే కానీ ఎంపీడీసీ కానీ మా కార్యకర్తలు చాలా కష్టపడి 950 ఓట్లతో గెలిపించాం. ఉండి ఉండి ఒక ప్రస్తుతం సర్పంచ్ ఒకడు, నెలపట్ల సర్పంచ్, లింగోటం సర్పంచ్ ముగ్గురు కలిసి సెలమల్ల కృష్ణారెడ్డికి 1 కోటి రూపాయలు ఇస్తావా మేము ఉంటాం ఇలా ప్రచారం చేస్తాం అని సెలమల్ల కృష్ణారెడ్డికే డాగేశారు. సెలమల్ల కృష్ణారెడ్డి ఏమన్నాడంటే, అరే బాబు ఇప్పుడు టికెటే కాలే ఎవరికి, నాకా సామంతి అక్క కా ఎవరికో ఒకరికి ఇస్తే వాళ్ళకే మనం ఓటే చేద్దాం ప్రచారం, ఈ డబ్బుల కోసం కాదు మనం. మీరు ఉంటే పార్టీ మీద ప్రేమ ఉంటే మీరు ఉండోరి, పార్టీ మీద ప్రేమ లేనిది మీరు ఉన్నా ఓటే లేకుండా ఓటే అన్నాడు. ఎమ్మడే కృష్ణాష్టమి రోజు నాడు ఉట్ల పండుగ రోజే సర్పంచ్ గారు జగదీశ్వర గారికి పోయి కడవ కప్పుకున్నాడు. ఎమ్మడే కప్పుకున్నాడు. అతడు 25 లక్షలకు అమ్ముడుపోయినాడు. ఇప్పుడు రాజగోపాలరెడ్డి ఎట్లా 22 కోట్లకు అమ్ముడుపోయినాడో మా సర్పంచ్ కూడా అట్లా అమ్ముడుపోయినాడు. ఆయన పెట్టిన 10 లక్షలకు నాకు ఎడంగొస్తుంది అని ఒక ప్లాట్లు కొనుడు అవి కొనుడు జరిగింది. ఆయన 22 లక్షలకు అమ్ముడుపోయి ఆయన ఎన్ని రోజులున్న భవిష్యత్తు లేదు. ఆయన చిన్న వయసే లారీలలో ఆయన లారీ ఫీల్డ్ అయినది. అతని ఊళ్ళో ఏడ ఉన్నాడో ఎవరికి తెలియదు. మా సీనియర్ కార్యకర్తలు తీసుకొచ్చి అతన్ని ఆడ వెచ్చినారు. అది బొమ్మనా గుర్రమా అని చూడలేదు. మా కాంగ్రెస్ కార్యకర్త అని ఓటేసి గెలిపించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి టీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు. ఇప్పుడు అతను మా ఇళ్ళకి వచ్చి అడిగే హక్కు లేదు. ఎందుకంటే మీ కష్టపడి ఓటేసాం. ఇప్పుడు ఆయన హక్కు లేదు. హక్కు ఉందనుకో నువ్వు కూడా 25 లక్షలు ఇయ్యరా బాబు మాకు, మేము కూడా నీ ఎమ్మడి వద్దు. అదే రాజగోపాలరెడ్డి 22 లక్షలకు అమ్ముడు పోయి కాంట్రాక్టర్లకు బేసిక్గా పోయినాడు. అతను ఊరికి వస్తే నిన్న మన బడువు నరసింహగౌడ్ గారు వచ్చారు జేకేశ్వరం గ్రామానికి. అతన్ని అడ్డుకొని తరిమి కొట్టాం అతన్ని. ఈరోజు కూడా మన రాజగోపాలరెడ్డి ఈరోజు సాయంత్రం వస్తున్నాడంట. అతన్ని కూడా తరిమి గేటే దాటనీయం, మా జేకేశ్వరం రోడ్డే దాటనీయం. అతన్ని తరిమి కొడతాం. ఎందుకంటే అతన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండి రాత్రి పగలు కష్టపడి మేము ఓట్లు వేసి బంపర్ మెజార్టీతో గెలిపించడం, అదే ఆయన రాజీనామా చేసినాడు. చేసి కూడా ఇండిపెండెంట్గా వేస్తే కొందరు అభిమానంతో ఏదురో అది తర్వాత విషయం. ఆయన బీజేపీ పోవడం కూడా చాలా దారుణము. అతను కూడా మాకు కూడా ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని ఆఫర్లు పెట్టినాడు. అలాంటి దానికి మేము లొంగలేదు. మా సర్పంచ్ ఎంపీటీసీ లొంగారు. ఎంపీటీసీ కూడా చాలా దారుణం. అతను కూడా అనుభవం లేదు. అతను కూడా సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు క్లాస్మేట్లు. ఆ ఇద్దరిని పెట్టడం వల్ల కూడా మాకు కూడా చాలా బాధాకరం. వేరే వాళ్ళని పెట్టినా కూడా బాగానే ఉండు. వాళ్ళు ఇద్దరిని పెట్టడం వల్ల కూడా వాళ్ళు పైసలకు ఇద్దరు కుమ్మక్కాయి అమ్ముడుపోయినారు వాళ్ళు. సో మరికొంతమంది ఉన్నారు అన్న, ఏంది ఎట్లా ఉంది ఊళ్ళో డెవలప్మెంటు? టీఆర్ఎస్లో ఊరుకో ఎమ్మెల్యే 100 మందికి ఒక లీడర్ను పెట్టిరట పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, ఇక దుకాణమైన ఎక్కడిది ఎత్తుడు పోసుడే. మనకు ఉన్నది ముఖ్యమంత్రి పని, అదే ఆయన పొద్దుకి ఎత్తుడు పోస్తాడు. ఈ ప్రజలు కూడా మరి ఆయనకు సపోర్ట్ కావాలిగా. సపోర్ట్ కావాలంటే వాళ్ళు మనని కూడా నాలుగు తయారు చేసుకొని ఎత్తురు పోయిరంట. ఎత్తుపోతుల పథకం పెట్టింది ఇక మునుగోళ్ళ ఎత్తుపోతుల పథకం పెట్టిండే. ఎత్తురు పోస్తారు, వేరేది ఏం లేదు. ఇక మంత్రులు పోతారట ఏకంగా. ఇక మంత్రులు వచ్చి చూస్తే మన పక్కన అంకిరెడ్డిగూడెం, ఈడ ఆరవాయిగూడెం కాడ సర్పంచ్ మన మల్లెరెడ్డి ఏ పోస్తున్న బామ్మర్ది కడుకు వచ్చిన తప్పే ఉంది అంటుండు. ఆయన పోసుకుంటుండు మళ్ళీ పక్కన బామ్మర్ది అంటుండు. మరి ఆయన పోస్తుందా బామ్మర్ది పోస్తుందా బావ ఆయన పోస్తున్నాడు అది లేదు. గట ప్రజలని ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఏమైందంటే, ఒకప్పుడు నైతికత విలువలుగా బట్టి ఉండే ప్రజాస్వామ్యం అంటే వెంకట్ర నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రోజు డబ్బుతోటే స్వాస్థ్యం ప్రయాసమని మనం సాధించగలుగుతాం అంటే, మరి ఎన్నో భూములు ఇవన్నీ అమ్ముకుంటొచ్చు వాళ్ళు కూడా డబ్బులు చేత పట్టుకొని వాళ్ళు ఇలా ప్రయాసమని నడిపిస్తుండే. కానీ అది పద్ధతి కాదు. ప్రజలకు ఏం అవసరమో గదే ఇచ్చిరాలు.
ప్రజలకు పెద్ద తండ్రిలక ఇంకా ఉండి వీళ్ళకి ఏం అవసరం ఎంత అవసరం అయితే మనకు పక్క దేశాలతో యుద్ధాలు జరిగినా కూడా కొన్ని మౌలిక సదుపాయాలు అమ్మకూట కూడా కొంత దాపెట్టమంట ఎంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి కోసం ఒక దాపెట్టది అది కాంగ్రెస్ ప్రభుత్వం అట ఆలోచించింది ఇక ఆయన వచ్చి నరేంద్ర మోడీగా నేను వేస్తాను కోర్టు వేసుకుంటే 10 లక్షలు ఆయన ఆదాయం అంటే నెలకు దాదాపు 3-4 కోట్లు అంట డ్రెస్ కోడ్ కానీ ఇక ఆయన వేసి దేశ పర్యటన చేస్తాడు ఏం చేస్తుండు వచ్చిండు నోట్ల రద్దని పెట్టిండు కొండను తోగిండు ఎలకను పట్టిండు అది ఓరికి మీద జిఎస్టీ ఓరికి మీద భారం ఈరోజు థమ్స్అప్ కొంతున్నామే థమ్స్అప్ కొంతే నా చోటు బీజోడు పోయి ఓ థమ్స్అప్ తీసుకుంటే ఆ థమ్స్అప్ మీద ఇప్పుడు దాదాపు జిఎస్టీ అనే వేస్తుండు షాపుడు ఒకటి ఆడాడు ఈయన జిఎస్టీ అనే వేస్తే ఇప్పుడు ఆంచలి అల్లకెళ్ళి మేము కంపెనీలోకి వెళ్ళి 50 రూపాయలకి వెళ్ళింది బయట షాప్కి వచ్చేవారు కూడా 60 అని జిఎస్టీ అని ఆడు 60 తెచ్చిండు వీడు 60 తెచ్చి 70 అమ్ముతుంది మళ్ళా ఏంద్రంటే నీ జిఎస్టీ అంటుండు 14 ఏళ్ళ పిల్లగాళ్ళకి మందు పోయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి అన్న ఇది మన తెలంగాణ ప్రభుత్వంలో ధనిక రాష్ట్రం అని ఎన్నుకున్నాం ఊరిని కేసీఆర్ అంట ఆయన కేసీఆర్కి తెలిసింది ఒకటి ఏంది 4 కూర్చోవాలి మందు తాగాలి ఎత్తుడు పోదుడు వేసిండు నువ్వు 14 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళ పొరుగు నెడుతుంది ఇంకా ఇది తెలిస్తే ప్రభుత్వం చేతికి ఇస్తే ఇంకా 10 ఏళ్ళ పొరుగు కూర్చుంటాడు ఈరోజు ఒకప్పుడు ప్రభుత్వంలో బెల్ట్ షాపులనే ఉండకపోయేది వైన్స్ ఇచ్చినా కూడా ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేది ఈరోజు ఈయన వచ్చినాక ఈరోజు ఆదాయం వైన్స్ ఆదాయం ఎంత వచ్చింది దగ్గర 40,000 కోట్లు అంటారు అప్పుడు ఎంత ఉండే అంటే మద్యానికి బానిసలని చేసి ఈరోజు ప్రజలని ఆ ఆదాయంతో బతుకుతుండ్రు ప్రభుత్వం నడిపిదాన్ని చూస్తున్నాడు నువ్వు ఏది నడిపిస్తున్నావు వస్తావు నేను దేవుని కాడ తప్పు పట్టాను యాక్చువల్గా దేవుని కూడా 50 కోట్లు బడ్జెట్ క్రియేటించాం ప్రజలందరూ మనకు ఏం కావాలి దైవం అంటే చాలా మంది నమ్ముతారు ఇది ప్రజలది కాదు ఆయన యాదగిరి గుట్ట కాడ పెట్టింది ఏంటంటే నా పేరు చరిత్ర నిలవాలి దొరైన దొర పరిపాలన పేరు కూడా నా కాడ చరిత్ర నిలవాలంటే నేను ఒక గుట్టను డెవలప్ చేస్తున్నట్టు పేరుసుకొచ్చి నువ్వు గుట్ట డెవలప్ చేస్తే గుట్ట మునిపాయి శిథిలవంశ చేసినావుగా పురాతనమైన గుట్టను కూడా ఆగం చేసినావు కాళేశ్వరం ప్రాజెక్టు అని కట్టినావు దానికి 20 లక్షల కోట్లు అనేది తెచ్చినావు నువ్వు 27,000 కోట్లు ఈరోజు కుంభకోణం జరిగిందని తెలుస్తుంది దానివల్ల లబ్ధి పొందే వ్యక్తుల కంటే నష్టపోయే వ్యక్తులే కూరంట 50,000 మంది రైతులు నష్టపోతురు దేనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతు బంధాన్ని తెచ్చినావు మేము ఒప్పుకుంటాం ఇవాళ ఎంత రైతు బంధాన్ని తెచ్చినావు సన్నకారు రైతు ఇస్తే ఇలా వాడు మంచిగా బతుండే ఇవాళ ఏదో యూరియో ఇంట్లో పోయించుకొని బతుండే 100 ఎకరాలకి 5 లక్షలు వస్తుండే ఎక్కడి మైండ్ సెటు ఏంది ప్రభుత్వ పరిపాలన ఎక్కడ పోతుంది ఉన్నోని ఉన్నోడు అయితే తయారవుతుంది కానీ లేనోని అడగదినట్టే చేస్తున్నావు నా మీరు చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ఓట్ల అంటే ఓట్ల పరిస్థితి మీ ఎస్పెషల్లీ మీ విలేజ్ రాజకీయం గురించి నాకు ఎక్కువ తెలియదు విలేజ్ పరిస్థితి విలేజ్ పరిస్థితి అంటే కాంగ్రెస్ ఆనాడు మంచి ఒక ఉన్న స్థానంలో ఉండేది ఇవాళ వాళ్ళు రాజకీయం ఒక చిన్నోని పదవి ఇస్తే అతను అమ్ముడు పోయి 25 లక్షలు ప్రజల సొమ్ము తీసుకొని అతను నా సొంతంగా వచ్చిన పైసలని ఇవాళ గల్లేయడం జరుగుతుంది ఇక అందులో మామూలు జూనియర్లు పెట్టే వరకు ఒక ఆయన బీజేపీలోకి పోయిండు ఒక ఆయన టీఆర్ఎస్లోకి పోయిండు ఊళ్ళో రోడ్లకి ఇట్లా ఎట్లున్నాయి ఊళ్ళో రోడ్లు అంటే నిధులు రాలేదు ఉపాయనాధికారం టీఆర్ఎస్ అంతే ఇక దరిద్రం ఇది అన్న చెప్పండి ఎట్లా ఉంది ఊళ్ళో పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు మా దగ్గర ఎట్లుందంటే మన తీర్థం తర్వాత చూసినావా మాకు రాక జాతర అయినట్టుంది పరిస్థితి హుజురాబాదు ఉంటే మేము అనుకున్నాం కానీ హుజురాబాద్లో విన్నాం కానీ సూలే మేము వచ్చేవరకు ఇలా మాకు ఏమైందంటే జాతరలాగా అయింది ఇలా మా యువతను మొత్తం ఖరాబ్ చేస్తానికే ఇలా ప్రభుత్వాలు దిగినాయి ఘోరంగా ఉంది పరిస్థితి మందు మంచిగా పోతారా మటన్ గిటన్ దసరా వెళ్ళిందా మందు కిందంటే ఇప్పుడు అధికార పార్టీలో నడుస్తుంది బీజేపీ టీఆర్ఎస్ నడుస్తుంది మేము కాంగ్రెస్ పార్టీ మాది వెనుకబడి ఉంది మా దగ్గర ఆర్థికంగా లేక ఇలా ఇబ్బందులు పెడతారు గ్రామంలో సో ఇది జైకాశీరంకి సంబంధించి అన్న మాట్లాడతారా ఎట్లా అంటే ఊళ్ళో డెవలపింగ్ ఎట్లా ఉంది జైకేశ్వరంలో కాంగ్రెస్ తరపుగా సర్పంచ్ గెలిచిండు సర్పంచ్ సాబ్ గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్లకు పోయిండు అమ్ముడు వేరు మన ఎంపీటీసీ కూడా బీజేపీలకు అమ్ముడు వేరు కాంగ్రెస్ తరపుగానే గెలిచారు ఇద్దరు యాక్చువల్గా డెవలపింగ్ అంటే ఏం డెవలపింగ్ లేదు కేసారంలో అప్పుడు ఎట్లా ఉందో మన ఇప్పుడు గట్టినే ఉంది ప్రస్తుతానికి అంటే మందు డబ్బు విచ్చలవిడిగా ఏర్లై పారుతుందటగా విచ్చలవిడిలో అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి పుంజుకుంటుంది అది ఇప్పుడే ఇప్పుడు ఏమంటే ప్రజల్ని ఆకర్షించాలంటే డబ్బు పెట్టాలి మందు దాపేయాలి తుంకలు తినిపించాలి దాన్ని బట్టి ఇప్పుడు పబ్లిక్ మొత్తం
బీజేపీ వైపు మొగ్గు చూపుతురు. ప్రస్తుతం అట్లా నడుస్తుంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. ఎంత ఓటుకి ఎంత అయితే ప్రచారం జరుగుతుందంటే ఓటుకు అంటే ప్రస్తుతానికి తెలియదు, ఇంకా ఎంత ఎంత ఇస్తారు అనేది కూడా తెలియదు. ప్రపోజల్ ఎంత ఇస్తారు దాన్ని బట్టి. సో ఇది చౌటుప్పల్ మండలం జైకేసారం సంబంధించి పబ్లిక్ యూత్ ఒపీనియన్. ఈ విలేజ్ని ఎంచుకోవడానికి కారణం ఇక్కడ గ్రామ సర్పంచ్తో పాటు ఎంపీడీసీ టీఆర్ఎస్లోకి అమ్ముడుపోయారని ఇక్కడ యువత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మేము చూసుకుంటే మాత్రం చాలా హైప్ జరుగుతున్నటువంటి పరిస్థితి. తారాస్థాయికి మునుగోడు ఉప ఎన్నికల అంటే ప్రచారం అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మున్ముందు రోజుల్లో ఇంకా అంటే విచ్చలవిడిగా డబ్బు మద్యం ఏర్లైపారేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి విడియన్ ఎస్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు.